मंत्री केसीआर नागार्जुन सागर निर्ग में पर्यटन सागर समीप्ला हालिया निर्वहित भारी बहिंग सभ में आये प्रसंगिस्ट हालिया अद्भुत तीर्चिदा सागर निजर्ग में एनो समस्या पे अंटी त्वर में परकर नंदकुंड मुनपालिटी इंटर रेग्युर्स्ता हालिया नंदकुंड मुनपालिटी को 15 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 150 కోట్లు ఇస్తామని తెలిపారు. తాను కూడా కరోనా బారిన పడ్డానని అందుకే హాలియాకు రావటం ఆలస్యమైందని వెల్లడించారు. నేను ముందే చాలా రోజుల క్రితమే రావాలి. కానీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా పట్టిపీడిస్తా ఉంది. నాగార్జున సాగర్ ఎన్నికల సభలో పాల్గొనిపోయిన తర్వాత నన్ను కూడా కరోనా విడిచిపెట్టలేదు. నేను కూడా దాని బారిన పడ్డాను. ఇవన్నీ కారణాల సమాహారంగా ఎన్నికలు అయిపోగానే నేను ఇక్కడ రాలేకపోయాను. సరే ఈ రోజు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ చాలా వెనకబాటుతనం ఉంది, సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయి అని ఆలోచించి మంత్రి జగదీష్ రెడ్డి గారిని చెప్తే వారు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిమ్మల్ని అందర్ని కలుసుకునేటువంటి అవకాశం కలిగింది. నోముల భగత్ గారు స్థానిక ఎమ్మెల్యేగా ఒక చాంతాడంత లిస్టు నాకు ఇచ్చారు ఇక్కడ జరగాల్సినటువంటి పనుల గురించి. అందులో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల సందర్భంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి పనిచేసిన చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ వేదిక మీద కూడా మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ రోజుల్లోనే వారు నాకు చెప్పారు, నియోజకవర్గం పరిస్థితి ఉండాల్సినంత బాగలేదు, చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కరించే అవసరం ఉందని ఒక రిపోర్ట్ కూడా నాకు తయారు చేసి ఇచ్చారు. నల్లగొండలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని అప్గ్రేడేషన్ నేను తప్పకుండా చేపిస్తాను. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఇవి కూడా కంప్లీట్ అయితేని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తుందని దుయ్యబట్టారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు ఎలా కడుతుందో అందరూ చూస్తున్నారని, కృష్ణా నది నీటికి సంబంధించి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని, పెద్ద దేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చుకుందామని అన్నారు. ఈ అనుసంధానికి సంబంధించిన పనుల కోసం సర్వే జరుగుతుందని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని, వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరీ చేసిన వెంటనే అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందిస్తానని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ను విడి టిఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సిఫారసు చేసింది. నిజానికి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో దిగుతారన్న ప్రచారం సాగింది. అయితే ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపుతారని హామీ ఇచ్చారని, అందుకే నామినేటెడ్ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో హుజరాబాద్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో టీడీపీని విడి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి ఎల్ రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు బకుళాంబరం కృష్ణమోహన్ రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు హుజరాబాద్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే రూపాయి ఈ రూపీ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీని లాంఛనంగా ప్రారంభించారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్లతో సంబంధం లేకుండా నగదు రహిత కాంట్రాక్ట్ లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో అదే ఉద్దేశానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర చెల్లింపులకు ఇది పనికిరాదు. అంటే ప్రభుత్వం సబ్సిడీల రూపంలో నగదును అందజేస్తుందన్న పథకాలను సక్రమంగా ఈ రూపీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా వృధా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చనేది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తుంది.
ఉదాహరణకు ఎరువుల డీలర్లు ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి బస్తాలను రైతులకు విక్రయిస్తారు. ఇకపై ఆ సబ్సిడీని నేరుగా రైతుల మొబైల్ ఫోన్లకు ఈ రూపే ఓచర్ల రూపంలో పంపే అవకాశాలు ఉన్నాయి. వారు ఎరువుల డీలర్ల వద్ద వాటిని డీరీమ్ చేసుకుని మిగతా మొత్తం నేరుగా లేదా ఈ రూపే ఓచర్లను కొనుగోలు చేసి చెల్లించవచ్చు. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ రూపే ఓచర్లను జారీ చేయవచ్చని కేంద్రం పేర్కొనింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కు సంబంధించి ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు ఈ రూపీని గిఫ్ట్ గా ఇవ్వొచ్చని తెలిపింది. అలా ఈ రూపీని బహుమతిగా ఇచ్చిన వారు ఓచర్ల వినియోగాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ ఇన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రూపీ కోసం ఎన్పిసిఐ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. డిజిటల్ గవర్నెన్స్ కు ఏక్ నయా ఆయామ్ దే రహా హై. ఈ రూపీ వౌచర్ దేశ్ మే डिजिटल ट्रांजेक्शन को, डीबीटी को और प्रभावी बनाने में बहुत बड़ी भूमिका निभाने वाला है. इससे टारगेटेड, ट्रांसपेरेंट और लीकेज फ्री डिलीवरी में सभी को बड़ी मदद मिलेगी. 21वीं सदी का भारत आज कैसे आधुनिक टेक्नोलॉजी की मदद से आगे बढ़ रहा है, टेक्नोलॉजी को लोगों के जीवन में जोड़ रहा है, ई रूपी उसका भी एक प्रतीक है. టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పివి సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె టోక్యో నుంచి తన కోచ్ పార్క్ తో కలిసి ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడింది. ఈ ఒలింపిక్స్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపింది. ఇందులో కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉందని తెలిపింది. తనకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారని ఆమె వివరించింది. తాను డిఫెన్స్ మెరుగుపరుచుకోవడం వల్లే ఈ పతకం గెలుచుకున్నారని చెప్పింది. తాను గతంలో గచ్చిబౌలి స్టేడియంలో చేసిన సాధన బాగా ఉపయోగపడిందని తెలిపింది. భారత్ పతాకం తీసుకురావడం గర్వంగా ఉందని, అయితే సెమీస్ లో ఓడిపోవడంతో బాధపడ్డారని చెప్పింది. ఈ ఒలింపిక్స్ లో సాధించిన విజయాన్ని తన కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తారని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ మహిళా సింగిల్స్ లో బ్యాడ్మింటన్ లో కాంస్య పతాకం సాధించిన తెలుగు తేజం పివి సింధుపై ప్రశంసల జల్లు కురుస్తుంది. వరుసగా రెండు ఒలింపిక్స్ లలో పతాకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సింధును పార్లమెంట్ ఉభయ సభలు అభినందించాయి. వర్షాకాల సమావేశాలలో భాగంగా ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సింధు సాధించిన ఘనతను గురించి సభలో ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు కాంస్య పతకాన్ని సాధించడం సంతోషకరమని స్పీకర్ అన్నారు. ఒలింపిక్స్ లో ఆమెకు వరుసగా ఇది రెండో పతకమని చెప్పారు. వ్యక్తిగత ఈవెంట్ లో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయ మహిళా సింధు కావటం విశేషమని అన్నారు. మాన్య సదస్యగణ్, ముజే ఆప్ కో సూచిత్ కర్తే హువే అత్యంత ప్రసన్నతా హో రహీ హై కి సుశ్రీ పివి సింధు నే ओलंपिक खेलों में बैडमिंटन एकल प्रतियोगिता में भारत के लिए कांस्य पदक जीता है. उन्होंने लगातार दूसरे ओलंपिक में ये कामयाबी हासिल की है. व्यक्तिगत मुकाबलों में दो ओलंपिक मेडल जीतने वाली वो पहली भारतीय महिला है. मैं अपनी ओर से तथा सदन की ओर से सुश्री सिंधु को इस ऐतिहासिक सफलता के लिए बधाई देता हूं और आशा करता हूं कि उनकी ये उपलब्धि पूरे देश के युवाओं के लिए प्रेरणादायक होगी. ఆగస్టు 3వ తేదీన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మద్దశెట్టి వేణుగోపాల్ తన నియోజకవర్గమైన దర్శికి హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేకి దర్శి నియోజకవర్గ ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జా
జాతీయ జెండా రూపకర్త కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశానుసారం గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు మండల ఎంపీడీఓకి నరేగా పెండింగ్ బిల్లులకు సంబంధించి వినతి పత్రాలు సమర్పించారు. ప్రాధాన్యత ప్రాతిపదికన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించడం లేదని, 2017-18 మరియు 2018-19 ఆర్థిక సంవత్సరాలలో చేసిన పనులకు సంబంధించిన సోషల్ ఆడిట్ నాణ్యతా తనిఖీలు పూర్తయినప్పటికీ ఎఫ్ఓలు తయారు చేయబడినప్పటికీ చెల్లింపులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు మెటీరియల్ కాంపోనెంట్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులను ప్రాధాన్యత ప్రాతిపదికన క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ముత్తుమల అశోక్ రెడ్డి నాయకత్వాన మేము ఈరోజు పెండింగ్ బిల్లులు 2018-2019 నరేగా బిల్లులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఉపాధి హామీ కూలీలకు బిల్లులు వెంటనే చెల్లించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఎండుగో గారికి వినతి పత్రము సమర్పించడం జరిగినది. గిద్దలూరు మండలం నర్వ గ్రామంలో అతి పురాతనమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణం సమీపంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. చుట్టుపక్కల వ్యక్తులు అక్రమంగా గోడలు నిర్మించి దేవాలయం ఆవరణం ఆక్రమించినందుకు ర్యాలీ నిర్వహించారు. స్వామివారి రథము మరియు భక్తుల రాకపోకలకు దేవాలయం సమీపంలో ఆక్రమదారుల వలన చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులందరూ నర్వ గ్రామం నుండి గిద్దలూరు రెవెన్యూ ఆఫీస్ సమీపంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కి సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ఈ క్రమంలో నదిపై ఉన్న అన్ని డ్యాంల నీటి మట్టాలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో జురాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ సాయంత్రానికి బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్ల నీరు రానుందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరివాహిక ప్రాంతంలో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా మారిందని, 80,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నామని తెలిపారు. 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని వదులుతున్నట్లు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అమ్మాయిల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ కి దూసుకు వెళ్లింది. ఒలింపిక్స్ లో తొలిసారి సెమీస్ కు వెళ్లిన భారత జట్టుగా నిలిచింది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో గ్రూప్ బి లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడ్డారు. 2వ క్వార్టర్స్ లో భారత జట్టులోని గుర్గిత్ కౌర్ 22వ నిమిషం వద్ద గోల్ చేసింది. అంతేకాకుండా ఒక్క గోల్ కూడా చేయనివ్వకుండా ఆసిస్ ను భారత్ నిలువరించింది. ఆసిస్ ను ఓడించడం ద్వారా సెమీస్ లోకి అడుగు పెట్టారు. 3 సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ గా నిలిచిన ఆసిస్ ను మామూలు విషయం కాదు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆసిస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ ఆడింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు 1-0 తేడాతో భారత్ గెలిచింది. 1980 తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ లో మళ్లీ అంతటి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచింది. కరోనాకు ముందు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో రాక్షసులు ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి ఆ సైకో కిల్లర్ ఎలాంటి సవాల్ విసురుతాడు, అప్పుడు హీరో